రాష్ట్రంలో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇవాళ 2012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 70,000 దాటింది. కోవిడ్ నుంచి మరో 1,139 మంది కోలుకున్నారు. వైరస్ నుంచి 50,814 మంది బయటపడ్డారు. మహమ్మారి బారిన పడి 13 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 576కు చేరింది. రాష్ట్రంలో 19,568 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లోనే ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 21,118 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 5,22,143కు చేరాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 మందికి మహమ్మారి సోకింది. ఆ తర్వాత జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో బాధితులు వ్యాధి బారిన పడుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో 198, రంగారెడ్డిలో 188, వరంగల్లో 127, ఖమ్మంలో 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్లో 83, కామారెడ్డిలో 75, భద్రాద్రి కొత్తగూడెంలో 52, మహబూబ్ నగర్ 51, నల్గొండలో 49, గద్వాలలో 48 మందికి పాజిటివ్గా నిర్ధారించారు.